సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనివాబు జన్మదిన వేడుకలు విశాఖపట్నం పాత పోస్టాఫీసు వద్ద గల వివేకానంద సేవా సంస్థలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్, కనక మహాలక్ష్మి దేవస్థానం కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సింహాచలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సంస్థకు గంట శ్రీనివాబు 100,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గంట శ్రీనివాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా తమ జన్మదిన వేడుకలు వివేకానంద సేవా సంస్థలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ధన వస్తు రూపాల్లో తమ వంతు సహకారం ఎల్లవేళలా వివేకానంద సేవా సంస్థకు అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేసిన విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అందరికీ ఆత్మీయులు, చిరకాల మిత్రులు. నేను వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఆయన సింహాచలం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చినప్పుడు భూమి సన్యాసరావు గారు నాకు పరిచయం చేశారు. శ్రీనివాబు శ్రీనివాబు చాలా మంచివారండి, మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడిందంటే ఫస్ట్ టైము ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా పెరిగి ఈ విజేఎఫ్ క్లబ్ ఏదైతే ఉందో 80 ఏళ్ళలో ఈ నగరానికి నేను వచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు విజేఎఫ్ క్లబ్ గురించి తెలుసు. చాలామంది సీనియర్స్ దానికి ప్రెసిడెంట్లు చేశారు. చాలామంది కూడా చాలా రోజుల నుంచి రన్ అయ్యేది విజేఎఫ్ అనేది. కానీ విజేఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. విజయఫ్ ప్రజలకి తెలియజేయాలి, విజయఫ్ ద్వారా మరి కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, సమాజంలో వెళ్ళాలి. పాత్రికేయుల్ని ఏదైతే జనాలు అనుకుంటున్నారో అలా కాకుండా పాత్రికేయులు కూడా ప్రజలకి సేవ చేస్తారు. పాత్రికేయులు ప్రజల్లో ఉంటారు, ప్రజల సహాయానికి వాళ్ళ అవసరానికి పనికొస్తారని తెలియజేసిన మనిషి మన శ్రీనివాబు. దాంతో ప్రతి ఆట కూడా చదువుతే 25,000 రూపాయలు ఇచ్చాము. అలాగే కరోనాలో 100,000 రూపాయల వరకు కూడా ఇవ్వగలిగాం రెండు సార్లు కింద, ఎందుకంటే అప్పుడు అవసరాలు గుర్తించి. మరి అదేవిధంగా సింహాచలం దేవస్థానం కూడా దాదాపు ప్రతి ఆట కూడా స్వర్ణ సంపన్నులకు కానీ, అదేవిధంగా స్వర్ణ తులసి దళాలకు కానీ అన్నదాన పథకానికి అక్కడ 3 లక్షల రూపాయలు మొదటిసారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయలు అక్కడ జరిగింది. ఈరోజు కూడా సింహాచలం దేవస్థానం మా అబ్బాయికి మరి ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు భర్తకి గౌరవంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని మరి అక్కడికి వెళ్ళదు, ఎవరైనా ప్రోగ్రామ్స్ పెట్టిన అన్ని క్యాన్సిల్ చేసుకొని కేవలం సింహాచలం దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ చందన సమర్పణకు 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అక్కడ 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చి చందన సమర్పణకి అక్కడ నుంచి ఎప్పలా వెళ్ళాలి, 3 రోజులు పాటు ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడూ వస్తున్నాం సంస్థ ఖచ్చితంగా, పుట్టినరోజు ఎక్కడా చేసుకుంటున్నాం కాబట్టి ఇది మాత్రం వదలకూడదని భావించి అక్కడ నుంచి వచ్చాం. ఏడాది కూడా మా డాక్టర్ గారు, ఎందుకంటే సంస్థలో ఇంతమందికి మన ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి అందరూ మన అందరం ఉండి అన్ని పండుగలు నిర్వహించినప్పటికీ కూడా వారికి కూడా మనం ఉండి సేవ చేయాలి. ఇప్పుడు ధనం అనేది అశాశ్వతం. మనం కోవిడ్లో చూసాం ఎంతోమంది ధనవంతులు మన కళ్ళ ముందు చనిపోయారు. దాదాపు లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ కొన్ని వందల మంది చనిపోయారు. వీళ్ళందరికీ ఎక్కడెంత ధనం ఉందో కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు, చనిపోతున్నారు వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఏంటంటే మనకు ఉన్నంతలోనే మన భార్య మన పిల్లలు రోడ్డు మీద పడిపోకుండా వాళ్ళకి తిన్నంత వరకు ఉండే మన మిగతా తొమ్మిది పనిచేయడం మంచిదని నా ఒపీనియన్. అందుకనే నేను రూపాయలు సంపాదించానంటే 10 పైసలు 20 పైసలు వాళ్ళకి కేటాయించిన తర్వాత డబ్బులు అయినప్పుడు నేను
దానం చేసేదే లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఏది కూడా నేను ఆ ఒక్క కాన్సెప్ట్ అంతే కానీ నన్ను ఎక్కువ దానం చేస్తున్నాను నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాను లేకపోతే మరే బిజినెస్ చేస్తున్నామని కాదు. కేవలం అదే ఉద్దేశం మన భార్యాపిల్లలకి వారి బ్రతకడానికి ఉంచి మిగతాదంతా కూడా పనిచేయాలన్నదే నా.